గుణశేఖర్ ఈ పేరు చెప్పగానే ప్రతి సినీ ప్రేక్షకుడికి ఓ పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. గుణశేఖర్ సినిమాలను బాగా తీస్తాడు. ఓ మంచి కథ పడితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అతడిలో మంచి టాలెంట్ ఉంది, కానీ సరైన రూట్లో వెళ్ళడం లేదు, మంచి కథలను పట్టుకోవటం లేదు. ఇది సినీ ప్రేక్షకుల నుంచి సర్వత్రా వినిపించే టాక్. శాకుంతలం సినిమా ఫ్లాప్ అయిందన్నా, అంతకుముందు వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడం అయినా, అది గుణశేఖర్ ఫెయిల్యూర్ వల్ల మాత్రమే కాదు. దర్శకుడిగా గుణశేఖర్ 100% అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కానీ కథే సరిగా లేకపోతే గుణశేఖర్ అయినా ఏం చేయగలరు? తాజాగా శాకుంతలం విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయింది. 1963 జూన్ 2 ఏపీలోని ప్రస్తుతం ఉన్న అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో గుణశేఖర్ జన్మించారు. ఆయన భార్య పేరు రాగిణి. ఈ దంపతులకు నీలిమ, యుక్త అనే ఇద్దరు కూతురున్నారు. వీళ్ల కుటుంబ వ్యవహారాలను పక్కన పెడితే సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్తో గుణశేఖర్ చాలా ప్రయత్నాలు చేశారు. మొదట్లో డివి నరసరాజు గారు, క్రాంతి కుమార్ గారు, రామ్ గోపాల్ వర్మ మొదలైన వారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. సినీ పరిశ్రమలోని ప్రతి విభాగంపై మంచి పట్టును పెంచుకున్నారు. ఆ తర్వాత 1992 గుణశేఖర్ దర్శకుడుగా లాటి అనే సినిమా తెరకెక్కింది. సోషల్ మెసేజ్ ఉన్న పొలిటికల్ మూవీ అది. మొదటి సినిమాతోనే గుణశేఖర్ అదరగొట్టేశాడు, దర్శకుడుగా మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు నంది అవార్డును కూడా గుణశేఖర్ అందుకున్నాడు. బాగుందని అంతా మెచ్చుకున్నారు, కానీ ఈ సినిమాకు డబ్బులైతే రాలేదు. సో కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాపుల ఖాతాలోకే చేరిపోయినా, టాక్ పరంగా గుణశేఖర్ దర్శకత్వం పరంగా మాత్రం ఈ సినిమా హిట్టే. ఇక ఆ తర్వాత మరో 3 గ్యాప్ తీసుకున్నాడు. 1995 సొగసు చూడ తరమా అనే సినిమాను తెరకెక్కించాడు. నరేష్, ఇంద్రజా హీరో హీరోయిన్లు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది, హిట్ అయింది. ఈ సినిమాకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగానికి గాను నంది అవార్డు కూడా వచ్చింది. ఇక 3 సినిమా బాలరామాయణం. అవును, హీరోగా కాకముందు జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించిన సినిమా ఇది. అందరూ పిల్లలతోనే ఈ సినిమాలో నడిపజేసి విడుదల చేశారు. ఇది కూడా మంచి ప్రశంసలను అందుకుంది, హిట్ అయింది కూడా. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ విభాగంలో నేషనల్ అవార్డును గెలుచుకుంది. అలాగే ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. ఇక ఈ సినిమా తర్వాత చూడాలని ఉంది అనే సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చింది. అవును, 1998 మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఇది, సౌందర్య హీరోయిన్. చిరంజీవి కెరీర్లో చూడాలని ఉంది సినిమా కానీ, ఆ సినిమాలోని పాటలు కానీ ఎంత పెద్ద హిట్టో మెగా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చూడాలని ఉంది సినిమా తర్వాత 2000 మనోహరం అనే సినిమా రిలీజ్ అయింది. జగపతి బాబు హీరోగా, లయా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కూడా ప్రశంసల వర్షం కురిసింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో నంది అవార్డును కూడా అందుకుంది. అంతేకాదు బెస్ట్ యాక్టర్గా జగపతి బాబుకు, బెస్ట్ హీరోయిన్గా లయకు, బెస్ట్ ఎడిటర్గా ఆ సినిమాకు ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్కు నంది అవార్డులు కూడా దక్కాయి. ఇక 1992 అంటే దాదాపు 8 కాలంలో గుణశేఖర్ 5 దర్శకత్వం వహించారు. ఈ 5 కూడా మంచి విజయాన్ని సంపాదించాయి, మంచి పేరు తెచ్చుకున్నాయి. దర్శకుడిగా గుణశేఖర్ కూడా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ 8 కాలం దర్శకుడిగా గుణశేఖర్కు గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. అయితే 2001 నుంచే గుణశేఖర్ సినీ జీవితంలో ఆటుపోట్లు మొదలయ్యాయి. అది మామూలు ఆటుపోట్లు కాదు, సునామీని తలపించే ఆటుపోట్లతోనే గుణశేఖర్ బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. 2001 చిరంజీవి హీరోగా, సిమ్రాన్ హీరోయిన్గా, నాగబాబు ప్రధాన పాత్రలో మృగరాజు అనే సినిమా వచ్చింది. దారుణాది దారుణమైన ఫ్లాప్ను ఆ సినిమా మూటగట్టుకుంది. చిరంజీవి కెరీర్లోనే భారీ డిజాస్టర్ అది. దర్శకుడిగా గుణశేఖర్కు మొట్టమొదటి అతిపెద్ద ఫ్లాప్ అది. ఆ సినిమాతో గుణశేఖర్ కెరీర్ సమూలంగా మారిపోయింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో దారుణమైన ఫ్లాప్ సినిమాల లిస్ట్ చెప్పాలంటే అందులో ఈ సినిమా పేరు కూడా ఉంటుంది. అంతగా ఈ సినిమా నష్టాలను మూటగట్టుకుంది. మృగరాజు సినిమా తర్వాత 7 గుణశేఖర్ సినిమాలను ముట్టుకోలేదు. ఆ తర్వాత చాలా కసితో ఓ సినిమా కథను రాసుకున్నాడు, దాన్ని మహేష్ బాబుకు వినిపించాడు. అయితే గుణశేఖర్పై ఉన్న నమ్మకంతో మహేష్ బాబు ఆ సినిమాను ఒప్పుకున్నాడు. అదే ఒక్కడు సినిమా, ఒక్క ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన గుణశేఖర్కు ఛాన్స్ ఇవ్వకూడదు అన్న రూల్ లేదు కదా. కథ బాగుంది, నాకు సూట్ అవుతుంది అనుకున్నాడు మహేష్ బాబు. అదే జరిగింది కూడా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మహేష్ కెరీర్లోనే ఓ మంచి సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాకు కూడా బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డును గుణశేఖర్ అందుకున్నాడు. ఇక 2003 ఒక్కడో సినిమా విడుదలైన తర్వాత ఆ వెంటనే మహేష్తోనే అర్జున్ అనే సినిమాను తీశాడు.
ఒక్కడు సినిమాను తీశాడు కదా మంచి హిట్ అయింది కదా అన్న నమ్మకంతో అర్జున్ సినిమాలో నటించాడు మహేష్ బాబు. ఫలితం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, దారుణమైన ఫ్లాప్. సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అంతేకాదు ఒక్కడు రేంజ్లో సినిమా ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఊహించుకుని వెళ్తే సినిమాలో కంటెంట్ మాత్రం ఆ రేంజ్లో లేకపోవడంతో ఫలితం తేడా కొట్టేసింది, ఫ్లాప్ టాక్ను మూట కట్టుకుంది. ఇక అర్జున్ సినిమా తర్వాత గుణశేఖర్ మరోసారి పంతానికి పోయాడు. తీస్తే గీస్తే మళ్ళీ మహేష్ బాబుతోనే తీయాలి, హిట్ కొట్టాలి, ఒక్కడు కంటే ఓ రేంజ్ సినిమాను తీయాలి అని ఫిక్స్ అయ్యాడు. 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. 2006 సైనికుడు సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గుణశేఖర్. అర్జున్ సినిమా అయినా పర్లేదు, ఈ సైనికుడు సినిమా మాత్రం ఫ్లాపుల్లోనే మాస్టర్ పీస్. అంతలా ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. మహేష్ అభిమానులు కాదు కదా, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా నచ్చలేదు, ఎవరూ మెచ్చలేదు. ఈ దెబ్బకు మహేష్ బాబు మరోసారి గుణశేఖర్ అంటే మండిపడేలా అసలు సినిమా ఛాన్సే ఇవ్వను అన్నంతగా డిసైడ్ అయిపోయాడు అన్నమాట. 2003 ఒక్కడు సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత అర్జున్ ఫ్లాప్, సైనికుడు ఫ్లాప్. మహేష్తో తీసిన 3 ఒక్కటి మాత్రమే హిట్, మిగిలిన 2 దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. సో ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వెళ్దాము అనుకున్నాడు గుణశేఖర్. పెళ్ళి అనే టాపిక్ను కథాంశంగా ఎన్నుకున్నాడు. 5 రోజుల పెళ్లి అంటూ, ఇది తెలుగువారి పెళ్లి అంటూ పాటలు పాడుకుంటూ అల్లు అర్జున్ ఇంటికి నేరుగా వెళ్ళిపోయాడు. వరుడు అనే సినిమా కథను చెప్పాడు. పెళ్లి పీటల మీదకు ఎక్కే వరకు మీరు మీకు కాబోయే భార్యను అస్సలు చూడరు అన్న కాన్సెప్ట్ను చెప్పి ఒప్పించాడు. అంతేకాదుండా మా సినిమా హీరోయిన్ను మేము అప్పుడే చూపించము, కొత్త హీరోయిన్ను తీస్తున్నామని ఊదర కొట్టేశారు. సినిమా పోస్టర్లో కూడా హీరోయిన్ ఫోటోను అస్సలు చూపించలేదు. దాంతో సాధారణ ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగింది. అంత గొప్ప అందగత్త ఎవరబ్బా అని చూసి సినిమా విడుదలయ్యాక వీక్షించి సినిమా థియేటర్లోనే మోర్చొచ్చిపడ్డారు. అలా ఉందన్నమాట సినిమా. అల్లు అర్జున్ ఆర్య కాంబినేషన్లో 2010 వచ్చిన వరుడు సినిమా కూడా గుణశేఖర్ను ఫ్లాప్ల బారి నుంచి కాపాడలేకపోయింది. ఇక వరుడు సినిమా తర్వాత రవితేజ హీరోగా నిప్పు సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్. అమ్మ బాబోయ్, నిప్పు కదా, కాలిపోయే రేంజ్లో ఉంది. సినిమా థియేటర్లో నిప్పు సినిమాకు వెళ్తే మాడి మసైపోతారు అన్నట్టుగా సినిమా ఉందన్నమాట. సో ఎందుకైనా మంచిదని ఆ నిప్పుల సినిమాకు ప్రేక్షకులు ఎవరూ వెళ్ళలేరు. సినిమాను అట్టర్ ఫ్లాప్ చేసేసి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి సగటు సినీ ప్రేక్షకుడు తప్పించుకున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్. మహేష్ 1-2 ఛాన్స్ ఇచ్చినా హిట్ ఇవ్వలేదు. అల్లు అర్జున్తో సినిమా తీసినా కుదరలేదు. చివరకు మ్యాక్సిమం హిట్ గ్యారంటీ అన్న పేరున్న రవితేజతో తీసినా కూడా సరైన ఫలితం రాలేదు. సో నిర్మాతలు ఎవరు గుణశేఖర్ దర్శకత్వంలో సినిమాను తీసేందుకు ముందుకు రావటం లేదు. అఫ్కోర్స్ హీరోలు కూడా పెద్దగా ముందుకు రాలేదు కూడా. సో నిర్మాతలు ఎవరు ఆసక్తి చూపడకపోవడంతో తనే నిర్మాతగా మారాడు గుణశేఖర్. 2015 రుద్రమదేవి అనే సినిమాను అనౌన్స్ చేశాడు. అనుష్క శర్మ హీరోయిన్గా, రానా హీరోగా, అల్లు అర్జున్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా కూడా గొప్ప హిట్ ఏమీ కాదు. చరిత్రను వక్రీకరించారు అన్న పేరును అయితే మూటగొట్టుకుంది. సినిమా పర్లేదు అనిపించుకుంది, ఓ మోస్తరుగా ఆడింది. హిట్ అని చెప్పలేము కానీ భారీగా నష్టాలను అయితే తేకుండా పెట్టిన పెట్టుబడిలో మెజార్టీ శాతాన్ని రాబట్టింది. తెలంగాణ సర్కారు ఎలాగో ట్యాక్స్ ఫ్రీ అనే విసులుబాటును ఇచ్చింది కాబట్టి అలా రుద్రమదేవి సినిమా విషయంలో గుణశేఖర్ సేఫ్ అయ్యారు. తాజాగా 2023 శాకుంతలం అంటూ మరో ప్రేమ కావ్యాన్ని సినిమాగా తెరకెక్కించాడు గుణశేఖర్. ప్రేక్షకులకు చుక్కలు చూపించాడు. దారుణమైన ఫలితాన్ని ఈ సినిమా అందుకుంది. సమంత, దేవ్మోహన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాత కూడా గుణశేఖరే. దిల్రాజ్ కూడా మధ్యలో వచ్చి పెట్టుబడిని పెట్టారు. అయితే 3D కూడా రిలీజ్ చేసినా పెట్టిన పెట్టుబడి అయితే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. ఇది శాకుంతల సినిమా రిజల్ట్. మొత్తంగా చూస్తే 1992 నుంచి 2023 వరకు మొత్తం 31 కెరీర్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అక్షరాల 13. వీటిలో లాటి, సొగసు చూడతరమ, బాలరామాయణం, చూడాలని ఉంది, మనోహరం, ఒక్కడో సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి. అంటే పెట్టిన పెట్టుబడిని రాబట్టి దర్శకుడిగా మంచి పేరును రాబట్టిన సినిమాలు ఈ 6. ఇక మృగరాజు, అర్జున్, సైనికుడు, వరుడు, నిప్పు, శాకుంతల సినిమాలు దారుణాతి దారుణమైన ఫ్లాప్లు. అంటే ఇవి కూడా 6. శాకుంతల సినిమా రేంజ్ ఫ్లాప్లు ఇవి. అఫ్కోర్స్ వీటిలో మృగరాజు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఫ్లాప్ అనుకోండి. మొత్తంగా చూస్తే హిట్లు 6, ఫ్లాప్లు 6 అయితే రుద్రమదేవి సినిమా మాత్రం యావరేజ్ టాక్తో కమర్షియల్గా కూడా చెప్పుకోదగ్గ రీతిలో సక్సెస్ అయింది. సో ఇవి గుణశేఖర్ 31 కెరీర్లో హిట్లు, ఫ్లాప్ల లెక్కలు. అయితే గుణశేఖర్ తీసిన సినిమాలన్నింటిలోనూ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఫ్లాప్ సినిమాగా మృగరాజు కాగా, గుణశేఖర్ కెరీర్లోనే గొప్ప హిట్టు అంటే అది ఒక్కడు సినిమాయే. ఇవ్వండి గుణశేఖర్ సినిమా కెరీర్కు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.